ఏలూరు వెళ్దాం. ఏలూరులో కూడా ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ ని మల్లికార్జున్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ఓవర్ టు యు. పైగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలతోటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచి సూర్యుడు పోటెత్తడంతోటి ప్రజలు బయటికి రావాలంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 12 గంటలు దాటే సమయానికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటుతున్నాయి. ఈ సమయంలో బయటికి వచ్చినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అలాగే రహదారుల పక్కన ఉండేటటువంటి చిరు వ్యాపారులు కూడా వ్యాపారాలు సాగక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, అలాగే జంగారెడ్డిగూడెం, ఇంకా ఏజెన్సీ మండలాల్లో కూడా ఉష్ణోగ్రతల పరిస్థితి ఇదే రకంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఈ వేడికి తోడు వడగాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు వడగాలుల తీవ్రత ఏ రకంగా ఉంది అనేది. ఇక్కడ వీస్తున్నటువంటి గాలులను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ సమయంలో బయటికి వచ్చిన వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వడదెబ్బ కారణంగా ఇబ్బందులు పడేటటువంటి వారి కోసం ప్రత్యేక వార్డును సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మధ్యాహ్నం 1 గంట దాటే సమయానికి, 2 గంటల సమయానికి రహదారులన్నీ కూడా పూర్తి నిర్మానుష్యంగా మారిపోతూ ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వారు వారి ప్రయాణాలను వాయిదాలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఒక్కపోత, బయటికి వస్తే వడదెబ్బ తగిలేటటువంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అటు ఆక్వా రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. బయటకు వచ్చినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి టోపీ ధరించడం, అలాగే గొడుగులతోటి లేదంటే ముసుగులు వేసుకుని రావాల్సినటువంటి పరిస్థితి, లేదంటే కనుక ఖచ్చితంగా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. అలాగే రాత్రి సమయాల్లో కూడా వేడిగాలులు వీస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో హీట్ వేవ్స్ తోటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెటూరులో కొంత పచ్చదనం ఉండేటటువంటి పల్లెటూరులో కూడా కరెంటు కోతలు కొంత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు, అలాగే వైద్యులు కూడా సూచిస్తున్నారు. బయటకు వచ్చేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఎక్కువ శాతం నీరు తాగడం, అలాగే ద్రవ పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. పెరుగుతున్నటువంటి వడగాలులు, అలాగే ఉష్ణోగ్రతల తీవ్రతతోటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతకంతకీ పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రతతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి.